హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ నేను మీ గాయత్రి నారాయణ సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది తమిళనాడు ప్రభుత్వం వారికి పది నెలల పాటు ఏడు వేల ఐదు వందల చొప్పున అందించనున్నట్లు చెప్పారు వెయ్యి మందికి ఈ స్టైఫండ్ అందిస్తామని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం సంచలన ప్రకటన చేశారు యూత్ వెల్పర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ బ్యాంక్ సర్వీసెస్ రైల్వే ఉద్యోగాలు కొట్టాలి ఆ ఉద్యోగాలు సాధించడం మన ద్రవిడియన్ లక్ష ఒకటి కరుణానిధి గ్రాడ్యుయేట్లు కావాలని కోరుకుంటున్నారు పెరియార్ అన్న కరుణనిధి యువత అభ్యున్నతి కోసం పాటుపడ్డారు మన సీఎం ఎంకే స్టాలిన్ కూడా అదే మార్గంలో నడుస్తున్నారు ఉదయనిధి నిధి స్టాలిన్ అన్నారు మన నాన్ ముధల్వాన్ స్కీమ్ అద్భుతమైన పథకం ఈ స్కీమ్ కింద పదమూడు లక్షల మంది విద్యార్థులు ప్రయోజనాలు పొందారు అందులో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది యువత ఉద్యోగాలు సాధించారు యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి ఈ వైపుగా యువత కళలను సాకారం చేయడానికి నాన్ ముద్లావన్ స్కీమ్ ఉపకరిస్తుందని ఉదయనిధి తెలిపారు రాను రాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మన రాష్ట్ర వాసుల సంఖ్య తగ్గుతుందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు తమిళనాడులో అనేక వసతులు ఉన్నప్పటికీ యువత యుపిఎస్సి పరీక్షలకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నారు ఇది షాకింగ్ గా ఉంది రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం తమిళ యువతే ఉంటే ఇది ఇప్పుడు ఐదు శాతానికి తగ్గిపోయింది అందుకే యుపిఎస్సి అభ్యర్థులకు శిక్షణ కేంద్రాలు ఆర్థిక సహకారం అందించాలనే నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయంలో భాగంగా వెయ్యి మంది విద్యార్థులకు పది నెలల పాటు నెలకు ఏడు వేల ఐదు వందల చొప్పున అందిస్తామని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి